మెదక్ జిల్లా నార్సింగి మండలంలో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం భవనం కోసం 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను అందజేశారు. అనంతరం గరికపూడి మైసమ్మ ఆలయం వద్ద ముద్ర సంఘం భవనానికి 10 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఆయన అందజేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో పర్యటించారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ఆసరా పెన్షన్ పత్రాలను 296 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, రైతులకు రైతు బీమా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం, రుణమాఫీ మరియు నిరుపేదలకు ఆసరా పెన్షన్లు, ప్రతి మండలంలో ప్రభుత్వ వైద్యశాల ద్వారా ఉచిత వైద్యం అందజేయటం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడకూతుర్ల వివాహానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇలా అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు సహాయం చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పేదల అభ్యున్నతికి ముందుకు సాగుతున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. 2 కోట్ల రూపాయలు బాలికల పాఠశాల కోసం మంజూరు చేస్తున్నారని, అలాగే ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ సబితా రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. Thank you.